ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా కొత్త వాళ్ళను కలిసినా మాటల్లో వచ్చే ప్రశ్న మీ కులం ఏంటి మీ మతం ఏంటి బడిలో అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా నింపాల్సిన కాలం కులం మతం కానీ ఈ ఇద్దరు దంపతులు మాత్రం అలా కాదు కులం లేదు మతం లేదు దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు కులం మతం లేకుండా తమ కుమార్తెకు ధ్రువపత్రం తీసుకుని ఆదర్శంగా నిలిచారు కోయంబత్తూరుకు చెందిన ఈ దంపతులు దేశంలో ప్రతిరోజు కులం పేరుతో పరువు హత్యలు కొట్లాటలు మతం పేరుతో రగులుతున్న విద్వేషాలు అలాంటిది ఇప్పుడు ఈ జంట ఈ తరానికి కొత్త మార్గం చూపిస్తోంది నా కూతురికి కులం లేదు మతం లేదు అని సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులను కోరింది బడిలో గుడిలో ఉద్యోగానికి ప్రేమకు పెళ్ళికి అన్నింటికి అవసరమైన కులం తన కూతురికి అక్కర్లేదని ఈ పని చేశారు ఈ దంపతులు పిల్లల్లో కులం మతం లాంటి విషయాలు చర్చకు రావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళిద్దరూ కోయంబత్తూర్ సాయిబాబా కాలనీ పరిధిలోని కేకే పుదూరుకు చెందిన నరేష్ కార్తిక్ గాయత్రి దంపతులు వీరికి కుమార్తె విల్మనాన్ నాలుగేళ్లు రావడంతో స్కూల్లో చేర్పించేందుకు వెళ్లారు పాఠశాలలో చేర్చే సమయంలో కులం మతం లేదని ధ్రువపత్రం ఇవ్వాలనుకున్నారు ఆ మేరకు దరఖాస్తు చేసి అధికారుల నుంచి పొందారు దాన్నే స్కూల్లో ఇచ్చి ఆదర్శంగా నిలిచారు ఈ ఇద్దరు దంపతులు దీంతో ఇప్పుడు వీళ్ల మీద సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది ఎంతో మంచి పని చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి